రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కొనరావుపేట మండలం సుద్దల గ్రామ సెక్రటరీ ఓ ఇంటి నిర్మాణంకు సంబంధించిన అనుమతి ఆన్లైన్ నేపథ్యంలో డబ్బులు అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి గురువారం డబ్బులు ఇస్తుండగా గ్రామ సెక్రటరీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు ప్రారంభించిన అధికారులు పూర్తి వివరాలను మీడియాతో వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తమ ఇంటి నిర్మాణానికి సంబంధించి సెక్రటరీ వేధిస్తున్నాడని బాధితుడు వాపోయాడు. మీది కోట స్వామి కన్వర్షన్ అన్ని నాలుగు గుంటలు వేయించుకున్నా, దానిలో ఒక గుంట మా నాన్న, మూడు గుంటలు నేను కలిసి ఇద్దరం కలిపి కట్టుకుంటున్నాం. వీళ్ళు అప్లై చేశాం, నాలుగు కన్వర్షన్ వేసిన అని అప్లై చేశాం. అప్లై చేస్తే ఏదో పెండింగ్ ఉంది, ఇంకొక ఆయుధం కావాలి, ఇంకొక ఆయుధం కావాలి, ఇంకొక ఆయుధం కావాలని నాలుగు ఏళ్ళు జరుపుకుంటా వచ్చారు. మధ్యలో మేము ప్లాను తీసుకున్న ప్లాన్ అది నడవది ఫెయిల్ అయితే అంటే సరే సార్ నో ప్రాబ్లం, దాన్ని మేము రీఎడిట్ చేస్తామని రీఎడిట్ చేసినాం. లాగిన్లకు సార్ లాగిన్కి వెళ్ళింది. ఇదంతా అయినాక లేడ ఎంపీఓ సారు, ఎంపీఓ పల్లిమక్తకు వచ్చిండు. వచ్చి నువ్వు పర్మిషన్ లేకుండా కాడుతున్నావు, కూలగొడతావు అంటే సార్ నేను పర్మిషన్ తీసుకున్నా కానీ ఎడిట్ చేయడానికి టైం పడుతుంది సార్ నాకు, నేను ఎడిట్ చేస్తా, ఒక రెండు రోజులు టైం ఉండే అని తీసుకున్నా, టైం తీసుకున్నా, రెండు రోజులు టైం తీసుకున్న కంప్లీట్ చేసినాయి. మధ్యలో జరిగింది అయితే నాకు రెండు సమస్యలు ఉన్నాయి. ఈ నెల రోజుల నుంచి నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆ డాక్యుమెంట్లు ఇవ్వట్లేదు. సెక్రటరీ సార్ జగదీశ్వర్ సారు సార్ పర్మిషన్ ఇవ్వట్లేదు, నాకు డాక్యుమెంట్ ఇవ్వట్లేదు. అక్కడ ఇది ఒక సమస్య నాకు, జేసీబీ తోటి గులగొడతానే సరే నాకు బాధ అనిపించింది. అంటే అన్ని కరెక్ట్ ఉండి అన్ని పర్ఫెక్ట్ ఉండి అమాయకులు పర్మిషన్ తీసుకోవడానికి ఇన్ని నెలలు పడుతుంది, ఇంత సమయం పడుతుంది. అక్రమంగా కట్టడం వాళ్ళు అక్కడనే ఉన్నారు, మా చుట్టే ఉన్నారు. అక్రమంగా కడుతూ రూపల దేవయ్య అనే వ్యక్తి ఉన్నాడు, అక్కడ కడుతుండు, అక్రమంగా కడుతుండని చెప్పకున్నప్పటికీ అక్కడ ఆయన పేరు మీద లేదు, ఆయన కడుతుండు కానీ ఆయన పేరు మీద లేదు, అసైన్ లైన్లో కడుతుండు. దానికి ఏం జరిగింది మాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేనిపడికి ఇలాంటి వాటిని పట్టించుకుంటలేరు. మా అన్ని పర్ఫెక్ట్ ఉండి అన్ని ఉన్న వాటిని అధికారులు పట్టించుకొని ఇవన్నీ చేస్తారు. పట్టించుకుంటు మంచిదే కానీ కరెక్ట్ చేయాలని అన్ని తిరిగినా అన్ని చేసినా ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టారు. కాబట్టి దయచేసి నా చిన్న వినపం ఏంటిదంటే దయచేసి అధికారులు అన్ని సరిగా ఉన్న వాటిని వాళ్ళని అమాయకులు ఇబ్బంది పెట్టకండి. అక్రమంగా ఏదైనా ఉంటే మీరు ఏమైనా చూసుకోరు కానీ దయచేసి అన్ని సరిగా ఉన్న వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెడితే మాత్రం ఇలాంటి అవమానాలు తప్పవు. ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు, అందరికీ తెలుస్తుందండి. దయచేసి నా దగ్గర 20,000 to 30,000 డిమాండ్ చేసేటు, నేను 20,000 ఇచ్చిన, 20 30 మొత్తం 30 ఇచ్చిన, దానిలో చాలా కలుపుకొని 30,000 ఇచ్చిన, అలా చాలా ఎంత కట్ అయితే తీసుకొని మిగిలిన అతనికి లంచం, మిగిలిన అతనికి చలానా 20,000 ఇచ్చిన, ఇవాళ 20,000 ఇచ్చిన, ముందు 10,000 ఇచ్చిన, అది 14 ఇచ్చిన, మొత్తం 30,000 దానిలో చలానా కలుపుకొని మొత్తం 30,000 ఇచ్చిన, ఆయన చలాన ఎంత అయితే అది కట్టుకుంటాడు, మిగిలింది ఆయనకు లంచం, అది ఉన్న వాస్తవంగా. ఇప్పుడు కరీంనగర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్. ఈరోజు మేము సుద్దాల గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు పెందోట జగదీశ్వర్ గారు 30,000 రూపాయలు, అందులో ఒక 3,000 చలానా ఛార్జెస్కిని 27,000 రూపాయలు లంచంగా తీసుకుంటుండగా బండారి ఏవోలు అని చెప్పేసి ఈ సుద్దాల గ్రామస్తుడు, అతను తన తండ్రి పేరు మీద తన పేరు మీద ఇంటి పర్మిషన్ తీసుకున్నాడు. ఆయన ఇల్లు నిర్మాణం కోసం అనుమతి కోసము పెట్టుకున్నాడు, పర్మిషన్ పెట్టుకుంటే వాటిని అనుమతులు ఇవ్వడం కోసము మన జీపీ సెక్రటరీ గారు 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. అందులో 3,000 రూపాయలు చలానా ఛార్జెస్, 27,000 రూపాయలు అంటే గతంలో ఆయన 14 నాడు 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఈరోజు 20,000 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా మన జగదీశ్వర్ గారు పట్టుబడ్డారు. ఆయనని ఈరోజు సాయంత్రము మేము కోర్టులో రిమాండ్కు పంపిస్తాం. 30,000 రూపాయలు మొత్తం 14 నాడు 10,000 తీసుకున్నాడు, ఈరోజు రెడ్ హ్యాండెడ్కి 20,000 తీసుకున్నాడు, అందులో 3,000 చలానా ఛార్జెస్, మిగతావి 27,000 రూపాయలు లంచం అమౌంట్. లేదండి, ఎవరికి లేదు, వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి అందరు తప్ప. మా ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో ఇక ముందు ఏమైనా వస్తే మేము ఒకళ్ళని కూడా ఈ కేసులో నిందితులుగా చేరుస్తాం. ఇప్పటివరకు అయితే రెండవ నిందితులు ఎవరు లేరు.
డైరెక్ట్ గా కట్టకూడదు అసలు ఆ పోర్టల్ లోనే అప్లై చేసుకోవాలి అందులో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫిర్యాదుదారుడు కానీ ఇన అన్ని ప్రొసీజర్ అతిక్రమించి లంచం పైసలు తీసుకోవడం కోసం అన్ని నేనే కట్టుకుంటా అని చెప్పేసి డిమాండ్ చేసి తీసుకున్నాడు బాధితులు అంటే ఇప్పుడు మా నోటీస్కి వచ్చింది ఒక్కడే రేపు మళ్ళీ ఈ ఇన్వెస్టిగేషన్లో ఏమన్నా గతంలో ఇచ్చిన అనుమతుల మీద మేము విచారించి వాటిని కూడా చేరుస్తాం ఇది పరిశోధనలో తేలుతుందండి ఇప్పటివరకు అయితే మాకేం రాలేదు. చూపిస్తారు. థ్యాంక్ యూ సార్.